అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ పర్టికులర్గా ఇంత ఆశ్చర్యకరమైన విషయాలు, సంచలన విషయాలు ఈరోజు నివేదిక ద్వారా తెలుస్తూ ఉంటే, కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే లీడ్ చేశారో వాళ్ళందరూ కూడా జరిగితే జరుగుండొచ్చు, అది పోలీస్ వాళ్ల పని అని లైట్గా తీసుకోవటం, లేకపోతే తీవ్రవాదుల కోసమే ట్యాపింగ్ అనేది పెడతామండి, అవును జరుగుతుంది, ఇంత లైట్గా తీసుకోవటాన్ని ఎటువంటి యాక్సెప్టబుల్ కాదు. ఇట్ ఇస్ ఒక రకంగా అలా లైట్గా తీసుకుంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించినట్టు ఒక రకంగా, అంటే నేరం జరిగింది కానీ మా పాత్ర లేదు అని చెప్పడం, నేరం జరిగింది అని యాక్సెప్ట్ చేయడమే చాలా సీరియస్. మీ పాత్ర ఉన్నా లేకపోయినా, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? సో ఇట్స్ ఏ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆఫ్ గవర్నెన్స్ కదా. అందువల్ల అయినా ఈ స్థాయిలో ట్యాపింగ్ అనేది రాజకీయ అనుమతులు లేకుండా, రాజకీయ ప్రోద్బలం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. సో ట్యాపింగ్ రాజకీయంగా కొంతమందిని ట్యాప్ చేయమంటే ఇంకో నలుగురిని ఎక్కువ ట్యాప్ చేయొచ్చు, ఆ ట్యాప్ చేసేవాడు. ఇప్పుడు వాడు ఎలాగూ ఎక్విప్మెంట్ ఉన్నది, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి, రాజకీయ పెద్ద అనుమతులు ఉన్నాయి, ఈ లోపల తన పర్సనల్ తగాదాలు కూడా తీర్చుకోవడానికి ట్యాపింగ్ చేయొచ్చు. సో లేదా ఏదైనా భూముల సెటిల్మెంట్లు, లేకుంటే ఎవరన్నా వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి అవినీతికి పాల్పడే వ్యక్తులు ఉండొచ్చు వ్యవస్థలో. ఎందుకంటే ఏ వ్యవస్థలోనైనా మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. అది మనం మొత్తం వ్యవస్థకు ఆపాదించకూడదు. ఆ వ్యక్తులు చేసే పొరపాట్లు, ఆ వ్యక్తులు చేసే నేరాలని ఆ వ్యక్తుల నేరాలుగానే గమనించాలి. ఇక్కడ జరిగింది ఏంటి, ఒక వ్యవస్థీకృత నేరంగా కనబడుతుంది, ఆర్గనైజ్ క్రైమ్ ఇదే నిజమైతే, మళ్ళీ మళ్ళీ చెప్పేది. అందువల్ల బీఆర్ఎస్ నేతలకు కూడా ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ దే షుడ్ కమ్ క్లీన్. ఇదేదో లైట్గా తీసుకొని ఏమున్నది అని కనుక అంటే అది ఖచ్చితంగా అభ్యంతరం. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ సరే తనకి వైర వర్గంలో ఉన్న రాజకీయ పార్టీల నేతల మీద చేశారు, తర్వాత సొంత పార్టీలో ఏదైతే గ్రూప్ తగాదాలు ఉన్నాయో వాళ్ళ మీద చేశారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీడియా అధిపతులు కావచ్చు, లేకపోతే ఇంత స్థాయిలో 100 మంది జర్నలిస్టులపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఈ రోజున నాగేశ్వర గారు లాంటి వాళ్ళపైన నిఘా పెట్టడం వల్ల ఏంటి లాభం? ఏం లాభం అంటే నా దగ్గర ఏమి ఆస్తుపాస్తులు ఆర్థిక వ్యవహారాలకు కాదు, నేనే తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తానని కాదు. నా పైన నిఘా పెట్టడం వాళ్ళ ఉద్దేశం, నాపై ఒకవేళ పెడితే అక్కడ పెట్టారని నేను అంటలేను. మీరు 100 మంది జర్నలిస్టులు ఈ స్థాయిలో పెట్టారు, 100 మంది జర్నలిస్టులను పెట్టారంటే అందులో నేను ఉండే అవకాశం ఉంది అని నవ్వుతూ అన్నాను. బట్ అదే నిజమైతే నాపైనే కాదు, ఎవరిపైన ఎందుకు పెడతారు అంటే, ఈ జర్నలిస్టులకు రాజకీయ నాయకులకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా ఎనీ పొలిటికల్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్తో రాజకీయ నాయకులు నిరంతరం సంప్రదిస్తూనే ఉంటారు. రాజకీయ నాయకులని జర్నలిస్టులు కూడా సంప్రదిస్తారు, దట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. అంతేకాదు, ఇప్పుడు నేను రాజకీయాలు విశ్లేషించాలి, ప్రతి పేపర్లలో చూసి వచ్చిన వార్తలు పెట్టి విశ్లేషిస్తే నాగేశ్వర్ ఎందుకు అవుతారండి? నాగేశ్వర్ విశ్లేషణలో లోతుదనం ఉండాలి, డెప్త్ ఉండాలి, ప్రత్యేకత ఉండాలి, రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అంటే ఐ షుడ్ అండర్స్టాండ్, ఐ షుడ్ క్యాప్చర్ ద పొలిటికల్ రియాలిటీ, రాజకీయ వాస్తవాన్ని నేను క్యాప్చర్ చేయగలగాలి. ఎలా చేయగలుగుతానో, నాకు విస్తృత రాజకీయ సంబంధాలు ఉంటేనే సాధ్యమవుతుంది. అనేక మంది రాజకీయ నాయకులతో నిరంతరం మాట్లాడుతుంటాను, రోజు కనీసం కొన్ని 10-20 మంది రాజకీయ నాయకులు 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుతుంటాను, అగ్రనేతలకు కూడా మాట్లాడుతుంటారు పార్టీలకు అతీతంగా. సో వీళ్ళందరిపైన నిఘా పెట్టడానికి నా ఫోన్ పై నిఘా పెట్టడం, నా వ్యక్తిగత నిఘా కాదు, అది నా పర్సనల్గా నాన్నేమో చేద్దామని కాదు. సో ఆటోమేటిక్గా అప్పుడు మనతో ఇప్పుడు పొలిటికల్ జర్నలిస్టులకు పొలిటీషియన్ రిలేషన్స్ ఎట్లుంటాయంటే ఆఫ్ ద రికార్డు అన్నీ ఓపెన్గా చెప్తుంటారు. సో ఆన్ రికార్డు చెప్పని కూడా ఆఫ్ ద రికార్డు చెప్తారు. జర్నలిజంలో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే సోర్సెస్, కల్టివేషన్ ఆఫ్ సోర్సెస్. మేము జర్నలిజంలో ఫస్ట్ క్లాస్లో మొదటి 1 మంత్లో జర్నలిస్ట్ స్టూడెంట్లకు చెప్పేది ఏంటంటే కల్టివేట్ యువర్ సోర్సెస్. అంటే వాళ్ళు ఆన్ రికార్డ్ చెప్పడం, కొన్ని విషయాలు చెప్పగలరు, కొన్ని విషయాలు చెప్పలేరు, కానీ క్యాబినెట్లో ఏదో చర్చ జరుగుతుంది, గొడవ జరుగుతుంది, అది ఆన్ రికార్డ్ చెప్తారా? నాకు ముఖ్యమంత్రి గొడవ అయిందని ఆఫ్ ద రికార్డ్ చెప్తారు. ఆఫ్ ద రికార్డ్ చెప్పడం అనేది ఆ రాజకీయ నాయకుడికి జర్నలిస్ట్కి ఉండేటువంటి రిలేషన్షిప్ అని ఆధారపడి ఉంటుంది. సో ఆ రియాలిటీ తెలవాలి అంటే నీకు ఎలా, నువ్వు వెళ్ళి ఆ మంత్రిని మీరు ఈ రోజు ఉదయం క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కొట్లాడినాడు కదా అంటే, అవునండి మీ కొరకు ఎదురు చూస్తున్నాం, మీతో కొట్లాడినని చెప్తా అంటాడా? సో అదివల్ల ఇవి తెలియాలి, ఒక నాగేశ్వర గారు తగాదాలు అర్థం కావాలి అంటే సోర్సెస్ ఉండాలి. అంటే నాగేశ్వర గారు సోర్సెస్ పట్టుకోవడానికే జర్నలిస్ట్ల పండిగ, అంటే ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ ఏంటంటే, మీ ముందు పెడుతున్నాను, సామాన్యుడికి వచ్చే డౌట్ ఏంటంటే జర్నలిస్టుల దగ్గర ఏముంటుంది వార్తలు తప్ప అన్న ఒక కామెంట్ వస్తుంది. ఆ వార్తలు అవసరం కనుక, అంటే సాధారణంగా ఎంత రాజకీయ నాయకులతో ఇందా మీరు అన్నట్టు ఎంత రాజకీయ నాయకులతో మాట్లాడినా కూడా ఒక రాజకీయ పార్టీలో గ్రూప్ తగాదాలు ఉంటాయి, ఆ సమాచారం ఎవరి దగ్గర ఉంటుంది? ఆ సంబంధిత రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది, ప్లస్ జర్నలిస్ట్ దగ్గర ఉంటుంది.
ఇప్పుడు నేను ప్రతి రాజకీయ పార్టీలో ఏం జరుగుతుందో డే టు డే నాలాంటి సమాచారం ఉంటుంది, ఉండబోద్ది ఎన్లిస్తే కాలేదు నేను. దట్ ఇస్ ద ఫండ్. నాకు ఏది అవసరమో అది నేను మాట్లాడతాను. నాకున్న జర్నలిజంలో ఉండే ప్రాథమిక సూత్రం ఏంటంటే నా సోర్సెస్ను దెబ్బతీయకుండా నేను మాట్లాడుతుంటాను. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ జర్నలిస్టిక్ ప్రాసెస్. అందువల్ల జర్నలిస్ట్ల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే వాళ్ళకున్న పొలిటికల్ సోర్సెస్ను ట్యాప్ చేయడం. సో అంటే ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడితో మాట్లాడుతున్నా, నా ఫోన్ ట్యాప్ అయింది అనుకోండి, నేను మాట్లాడిందే కదా, ఆ రాజకీయ నాయకుడు మాట్లాడింది కూడా బయటకు వస్తుంది కదా. సో అందుకే ఇది చూసి ఇప్పుడు అందుకే ఈ మధ్య కాలంలో ఎవరు రాజకీయ నాయకులు ఆల్గొన అమాయకులకు కారు, నార్మల్ ఫోన్ కాల్ మాట్లాడతలేరు. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకులు ఒక వాట్సాప్లో మాట్లాడ మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్లు కూడా మాట్లాడతలేరు, ఫేస్ టైంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ భయం చేసే ఈ ఫేస్ టైం అయితే మీకు వాళ్ళు ట్యాప్ చేయలేరని. సో ఎందుకు ఈ స్థాయిలో ఇస్ ఏ డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటాను. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, నేను ఇంతకుముందు రైట్ టు ప్రైవసీ చెప్పాను, రెండో ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను. డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అని ఒక మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రజ్ఞా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛలో ఒక ముఖ్యమైన సూత్రం. ఈ డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే మీడియాను తమ భావ ప్రజ్ఞా స్వేచ్ఛను వారు ఉపయోగించుకోకుండా బెదిరించడం. ఇప్పుడు 100 మంది జర్నలిస్టుల పైన ఫోన్లే ట్యాపింగ్ నిజమైతే ఆ జర్నలిస్టులకు వార్తలు రాయగలుగుతారా? భయపడరా? ఆ జర్నలిస్టులతో ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతాడా? భయపడతాడు కదా. అంటే యు ఆర్ ఇండరింగ్ ది ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం. అంటే జర్నలిస్టులకున్న ప్రాథమిక హక్కు రైట్, అది కూడా ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ టు పర్సీవ్ యువర్ ఓన్ బిజినెస్ అవగేషన్ ప్రొఫెషన్, ఇది కూడా ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ కూడా ఆటంకం కలిగించడం అంటే ఒక రాజకీయ జర్నలిస్టు తన వృత్తి రీత్యా వృత్తి ధర్మంలో భాగంగా చాలామందితో మాట్లాడాలి. నీ ఒకసారి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరిగితే ఆ వృత్తి ధర్మాన్ని నిర్వహించలేరు, ఎవరు మాట్లాడరు కదా. అందువల్ల రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్తో లింక్, ఆ ఫండమెంటల్ రైట్ ఈ ట్యాపింగ్ వల్ల హరించబడుతుంది. రెండవది జర్నలిస్టుల కూడా ట్యాపింగ్ అయింది, మీడియా అధినేత అధిపతులు కూడా ట్యాపింగ్ అయింది అంటే రెండవ ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ టు పర్స్యూ ఏ ప్రొఫెషన్, అది కూడా అది ఇక్కడ అవుతుంది. మూడవది ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, Article 19(1)(a). మూడవ ఫండమెంటల్ రైట్ కూడా అరించివేయబడుతుంది. ఎందుకంటే ఇది డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఇప్పుడు సెడిషన్ రాజద్రోహ నేరం పెడతారు జర్నలిస్టుల పైన. ఎందుకు పెడతారు? వాడు భయపడేస్తాడు ఇక, అమ్మ రాజద్రోహ నేరం యూఏపీ ప్రబీర్ పుర్కాయస్తా పైన యూఏపీ అన్లాఫుల్ యాక్ట్ ప్రివెన్షన్ యాక్ట్, టెర్రరిస్టుల మీద పెట్టే కేసు పెట్టారు, సుప్రీంకోర్టు కొట్టిపడేసి అసలు కేసు నిలబడదని, మీరు ఎట్లా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు కూడా చెప్పకుండా లోపలేశారు. 8 నెలలు లోపల ఉన్నాడు ప్రబీర్, 70 ఏళ్ళ జర్నలిస్ట్ ప్రబీర్ పుర్కాయస్తా, న్యూస్ క్లిక్ ఫౌండర్. మీకు రాజీవ్ సర్దేశా పైన రాజద్రోహం కేసు పెట్టారు. సో సెడిషన్ కేసు మామూలు కేసు, వినోద్ దువా ప్రఖ్యాత జర్నలిస్ట్ పైన రాజద్రోహం కేసు పెట్టారు. సో ఇలా మీకు కపన్ సిద్దికీ పైన అత్రాస్ దళిత బాలికపై జరిగిన అత్యాచారాన్ని రిపోర్ట్ చేయడానికి యూపీ వెళ్తుంటే ఆయన మీద సీరియస్గా యూఏపీఏ చట్టం, తీవ్రవాదుల పైన పెట్టే చట్టం పెట్టారు. ఇలా అనేక మంది భావ ప్రకటనను ఉపయోగించుకునే హక్కుల కార్యకర్తల పైన, జర్నలిస్టుల పైన, మేధావుల పైన పెట్టేటువంటి ఈ కఠిన చట్టాలు ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ఇట్ ఇన్వాల్వ్ ద డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్. కోర్టులకు వెళ్తే రేపు కోర్టుల్లో బహుశా దీనిపైన కేసు వాదించేటప్పుడు చెప్తారు, ఇది జర్నలిస్టుల భావ ప్రజ్ఞా స్వేచ్ఛను హరించి వేసేటువంటి ఒక ప్రమాదకరమైన ధోరణి. నాలుగవది, ఇట్ విల్ డీస్టేబిలైజ్ ద పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడు ఇక ఏ రాజకీయ పార్టీ స్థిరంగా ఉండదు, దీనికి ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇవాళ అధికారంలో ఉన్న, నిన్న అధికారంలో ఉన్న పార్టీ ఒకవేళ చేసి ఉంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కూడా అవకాశం ఉంటుంది కదా, ఎవరు అధికారంలో శాశ్వతంగా ఉండరు కదా. అలాంటప్పుడు ఏ రాజకీయ నాయకునికి రక్షణ ఉండదు, ఏ రాజకీయ కార్యకర్తకు రక్షణ ఉండదు. ఒక రకంగా పొలిటికల్ సిస్టమ్ డీస్టేబిలైజ్ అవుతుంది, పొలిటికల్ ప్రాసెస్ డీస్టేబిలైజ్ అవుతుంది. ఇది చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు రాజకీయాలని నీకు కుట్రలతో కుతంత్రాలతో ప్రజాస్వామిక రాజకీయాలను నడపకూడదు. ఇప్పటికే దేశంలో పార్టీలను చీల్చేస్తున్నారు, పెద్ద ఎత్తున నాయకులను ప్రలోభ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, కొంటున్నారు, ఇవన్నీ మనం చూసాం కదా. సో అందువల్ల ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇక రాజకీయ వ్యవస్థ నిలబడదు, ప్రజాస్వామ్యమే నిలబడదు. అందువల్ల టెలిఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణ నేరం కాదు, ఏదో నీ ఫోన్ విన్నా ఏమవుతుంది అనేది కాదు. దట్స్ నాట్ స్మాల్ థింగ్. ఒక ఆర్డినరీ సిటిజన్కు స్మాల్ థింగ్ కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్, ఇంకో నాది ఏమున్నది అండి అని చెప్పొచ్చు. కానీ ఒక సీరియస్ బిజినెస్ ఆఫ్ జర్నలిజంలో ఉన్న వారికి, పాలిటిక్స్లో ఉన్న వారికి ఇట్స్ ఎ వెరీ సీరియస్ కేసు. సో ఆ సీరియస్ కేసు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా దారి తీయచ్చు. ఒక ఇద్దరు బిజినెస్ మెన్ మాట్లాడుకుంటుంటారు, చట్టబద్ధంగా వాళ్ళ లావాదేవీలు మాట్లాడుకోవచ్చు, చట్టబద్ధంగా.
వాళ్ళు లావాదేవీలు ఆ చట్ట విరుద్ధమైతే దట్ ఇస్ అ డిఫరెంట్ కేసు. చట్టబద్ధంగా మాట్లాడుకున్నా రేపు నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు అది కనుక్కొని ఇంకో వాడు వీడు ల్యాండ్ ఇంతకు అమ్ముతున్నాడట అందువల్ల నువ్వు ఇంతకనే తక్కువ పై కొను అని బిజినెస్లో దెబ్బ తీయచ్చు కదా. సో యూ కెన్ డీస్టెబిలైజ్ ది బిజినెసెస్, ఎవరికి రక్షణ ఉండదు కదా. అందువల్ల ఇది చాలా చాలా ప్రమాదకరమైన ధోరణి, ఖచ్చితంగా దీనిపైన లీగల్గా జరగాల్సింది జరగాలి. ఇది నిజమా, ఇదేదో రాజకీయ కక్ష సాధింపుగా ఉండకూడదు, రాజకీయ పరమైన వాద ప్రతివాదాలుగా మిగలకూడదు. సో ఇట్ షుడ్ నాట్ బి ఎ పొలిటికల్ బ్లేమ్ గేమ్, పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఉండకూడదు. ఇదేది వీళ్ళు ఏమున్నదిలే వింటే ఏమవుతుంది అంటే అరే మీ కూడా వింటే ఎట్లా పరిస్థితి. సో అది ఎంత ప్రమాదకరం, అది ఎట్టి పరిస్థితుల్లో అక్సెప్ట్ చేయదు. పొలిటికల్ సిస్టమ్ని డిస్టెబిలైజ్ చేసి మీడియా వ్యవస్థల భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీసి ప్రజాస్వామిక ప్రక్రియనే తలకిందలు చేస్తే అది మామూలు విషయం.